అందరికీ నమస్కారాలు, వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఈరోజు మనం బిగినర్స్కి బేసిక్ ఆసనాస్ గురించి నేర్చుకుందాము. చాలామందికి యోగా చేయాలని ఉంటుంది, కానీ కొంతమందికి యోగా సెంటర్ అవైలబుల్ దగ్గరలో అవైలబుల్ లేకుంటే చేయరు. మరికొందరు దగ్గరలో ఉన్నా కూడా వాళ్ళకు టైం సెట్ కాక మరికొందరు చేయరు. ఇంకా కొంతమంది యోగా సెంటర్లో లేడీ ట్రైనర్ ఉన్నారని వెళ్ళరు. ఇంకో కొంతమంది జెంట్స్ ట్రైనర్ ఉన్నారని వెళ్ళరు. ఇంకా లాభం లేదని ఏం చేస్తారంటే యూట్యూబ్లో యోగా ఫర్ బిగినర్స్ అని చెప్పేసి కొడతారు. అందులో ఎన్నో వీడియోస్, అసలు ఆ వీడియోస్లో ఏది కరెక్టో ఏది తప్పో అని నిర్ణయించుకోలేక అయోమయంలోకి వెళ్ళి అసలు ఏది చేయకుండా ఉండిపోతారు. అలాంటి అయోమయాలు, డౌట్లు అవసరం లేదండి. ఎందుకంటే ఎవరు ఎవరి గురుముఖంగా ఎలా నేర్చుకుంటే అలా వీడియోస్ తీసి పెడుతూ ఉంటారు. సో ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, సో యోగా బిగిన్ చేసే ముందు వామప్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఈరోజు మనం యోగాసనాలు బిగినర్స్కి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేవి మనం ఈరోజు నేర్చుకుందాము. ముందుగా వజ్రాసనంలో ఇలా కూర్చొని రెండు చేతులు పైకి రేస్ చేసుకొని శ్వాస పీల్చుకోవాలి. మెల్లిగా శ్వాస వదులుతూ మెల్లిగా రెండు చేతులు కిందకి పెట్టి ఫోర్హెడ్ అయినా చిన్న అయినా కింద పెట్టే ప్రయత్నం చేయండి. చేతులు ముందుకు స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. చూడండి, ఈ శశాంకాసనంలో బ్లడ్ అనేది రివర్స్ తలలో ఫ్లో చేసి తలలో ఉండే క్లాట్స్ అనేటివి రిమూవ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫేస్లో గ్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ హిప్ జాయింట్లో ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీస్ కావడం జరుగుతుంది. కాళ్ళలో స్ట్రెంగ్త్ ఇంక్రీస్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ స్పైన్ అలైన్మెంట్ అనేది కరెక్ట్ కావడం జరుగుతుంది. సో ప్రెజర్ చూడండి, స్టమక్ పైన పడుతుంది కాబట్టి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ కావడం జరుగుతాయి. నెక్స్ట్ గైనిక్ ప్రాబ్లమ్స్, యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ కావడం జరుగుతాయి. మెల్లిగా ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ పైకి లేపి మెల్లిగా కిందికి దించి రిలాక్స్. నెక్స్ట్ ఈ ఆసనము ఎవరెవరు చేయరాదు అంటే, మోకాలు నొప్పుకున్న వారు ఈ ఆసనము చేయరాదు. నెక్స్ట్ ఈ చాలామందికి హార్ట్ ప్రాబ్లమ్స్, హై బీపీ ఉన్నవాళ్ళు కొద్దిసేపు మాత్రమే ఉండాలి, ఎక్కువసేపు ఈ ఆసనంలో ఉండరాదు. ఎస్, నెక్స్ట్ ఆసనం మెల్లిగా ఈ శశాంకాసనకి వచ్చాం కదా, మెల్లిగా అక్కడి నుంచి భుజంగాసనకి వెళ్ళిపోవాలి. చూడండి, ఈ భుజంగాసనంలో ఎల్బోస్ లైట్గా బెండ్ చేసి బాడీకి అటు ఇటు టచ్ చేయాలి. ఫింగర్స్ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండాలి. ఈ భుజంగాసనంలో ఒక 30 సెకండ్స్ ఉండాలండి. 30 సెకండ్స్ తర్వాత మెల్లిగా శశాంకాసనకి వచ్చేసి చేతులు పైకి రేస్ చేసుకొని మెల్లిగా కిందికి దించేయాలి. చూడండి, ఆ భుజంగాసనంలో బ్యాక్ బెండ్ చేయడం వల్ల స్పైన్ అలైన్మెంట్ కరెక్ట్ కావడం జరుగుతుందండి. దాని నుంచి లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గిపోవడం జరుగుతుంది, అప్పర్ బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. స్టమక్లో స్ట్రెచ్ చేసి పొట్ట తగ్గడం జరుగుతుంది. చాలామందికి ఎన్నెన్నో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు కానీ పొట్ట తగ్గదండి. ఒకవేళ తగ్గినా కూడా లూజ్గా ఉంటుంది. సో ఈ భుజంగాసనం చేయడం వల్ల పొట్ట అనేది టైట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ కావడం జరుగుతాయి. నెక్స్ట్ జస్ట్ ఎక్స్పాండ్ చేసి శ్వాస బాగా పీల్చుకుంటాం కాబట్టి లంగ్స్లోకి మ్యాక్సిమం ఆక్సిజన్ చేరి లంగ్స్ మొత్తం క్లీన్ కావడం జరుగుతాయండి. సో ఆక్సిజన్ ఎప్పుడైతే లోపలికి కరెక్ట్గా లంగ్స్లో ఉండే 4 సెక్షన్లోకి చేరిందో బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా కావడం జరుగుతుంది. ఒక్కసారి బ్లడ్ ప్యూరిఫై అయిందనుకోండి, బాడీలో ఎక్కడ ఎలాంటి ఇంప్యూరిటీస్ ఉండవన్నమాట. సో అన్ని ప్రాబ్లమ్స్ అనేవి కంట్రోల్ కావడం జరుగుతాయి. సో ఈరోజు ఎపిసోడ్లో ఈ 2 ఆసనాస్ నేర్చుకోండి. ఇంకా ముందు ముందు ఎపిసోడ్లో ఇంకా ఆసనాస్ను నేను నేర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.